తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్య గమనిక. తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 91,142 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల ఆశలు చిగురించాయి. దీంతో కొంతమంది కోచింగ్ సెంటర్ల బాట పడ్డారు, మరికొంతమంది ఇంట్లో ఉండే ప్రిపేర్ అవుతున్నారు, ఇంకొంతమంది తాజాగా డిగ్రీలు పూర్తి చేసుకొని ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్నారు. అలాంటి వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ఓ ముఖ్యమైన సమాచారాన్ని తెలిపింది. టీఎస్పీఎస్సీలో రిజిస్ట్రేషన్ చేసుకొని వారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. మరి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అభ్యర్థులు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. అనంతరం హోమ్ పేజీలో కనిపించే వన్ టైం రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. వెంటనే టీఎస్పీఎస్సీ ఓటీఆర్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అనంతరం అభ్యర్థుల ప్రాథమిక వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం అడ్రస్ వివరాల్లో భాగంగా శాశ్వత నివాసాన్ని ఎంటర్ చేయాలి. తర్వాత విద్యార్హతలకు సంబంధించినటువంటి వివరాలతో పాటు సంబంధిత సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఫోటో సంతకం అప్లోడ్ చేయాలి. చివరిగా ప్రివ్యూ బటన్ పైన క్లిక్ చేసి ఎంటర్ చేసిన వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని సబ్మిట్ బటన్పై నొక్కితే టీఎస్పీఎస్సీ ఐడి జనరేట్ అవుతుంది. భవిష్యత్తులో ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఈ ఐడి ఎంటర్ చేసి నేరుగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.